హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు చనల్ లాజిక్స్ ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అదేమిటంటే డైస్ డైస్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్ నుంచి మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ రాసినా లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాసినా లేదా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ రాసిన రైల్వే ఎగ్జామినేషన్ రాసినా లేదా డిఏఓ ఎగ్జామినేషన్ రాసిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా సరే మీరు ఈ టాపిక్ నుంచి మినిమంలో మినిమమ్ టూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాక్సిమమ్ త్రీ క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ని మనం జస్ట్ టూ సెకండ్స్ అనే టూ సెకండ్స్లో ఆన్సర్స్ పెట్టవచ్చు ఎస్ ఈ ఆన్సర్స్ పెట్టడం చాలా చాలా సింపుల్ మీరు కనుక ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ జాగ్రత్తగా విని నాతో పాటు మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ని మీరు చాలా చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు దీంట్లో యాక్చువల్లీ మొత్తం ఫైవ్ మోడల్స్ ఉంటాయి బట్ నేను మొత్తం కంప్లీట్ చాప్టర్ చెప్పట్లేదు దీంట్లో నుంచి నేను త్రీ మోడల్స్ కవర్ చేయబోతున్నాను ఈ త్రీ మోడల్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్ వచ్చినా సరే మీతో పెట్టించే బాధ్యత నాది ఓకేనా అండ్ ప్రతి ఒక్కళ్ళకి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఆల్రెడీ మన పిల్లలందరూ లైవ్లోకి వచ్చారు సో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ ఓకేనా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రోజు నుంచే మనకి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించి ఈవెంట్స్ అని ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి సో ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుని ఎవరైతే ఈవెంట్స్కి అర్హత వచ్చిందో వాళ్ళందరికీ కూడా చందనలో ఇస్తే నుంచి మనం ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి మీరందరూ మళ్ళీ మీ ఏ అయితే ఈవెంట్స్ ఉన్నాయో ఆ ఈవెంట్స్లో బాగా మీరు పార్టిసిపేట్ చేసి ఈవెంట్స్ని కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి చందనస్ టీం తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మమ్మల్ని ఆడడం వల్ల ఆన్ స్టూడెంట్స్ డిమాండ్ ఆన్ స్టూడెంట్స్ డిమాండ్ రేపు ఎల్లుండా అంటే అనగా నైన్త్ టెన్త్ ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు మేము ఒక మంచి ఆఫర్ని కలబన్ తీసుకోవడం జరుగుతుందనమాట ఆఫర్ ఏమిటంటే అర్థమెటిక్ రీజనింగ్ మొత్తం సపరేట్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ సపరేట్ తెలుగు మీడియం క్లాస్ సపరేట్ సో ఇఫ్ ఆర్ గోయింగ్ టు పర్చేస్ దిస్ బ్యాచ్ ఈ బ్యాచ్ వచ్చి సరి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే దీంట్లో మీకు కంప్లీట్ అర్థమెటిక్ రీజనింగ్ నేనే చెప్తాను మీకు ఇవి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ సపరేట్గా ఉంటాయి తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి ఇది వన్ మంత్ ఆఫర్ అనమాట ఇది దీంట్లో మీకు మొత్తం కంప్లీట్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది కవర్ అవుతారన్నమాట ఆల్మోస్ట్ మీకు సిక్స్టీ ఫైవ్ ప్లస్ టాపిక్స్ అనేవి మనం దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం అన్నీ కూడా బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ మీకు కవర్ చేస్తాము టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము పీడిఎఫ్ మెడికల్ కూడా కండక్ట్ చేసేయడం జరుగుతుంది ఇది కేవలం నైన్త్ అండ్ టెన్త్ నైన్త్ టెన్త్ డిసెంబర్లో మాత్రమే ఈ ఆఫర్ ఉందన్నమాట మర్చిపోవద్దు ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ కోర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుద్ది మీరు ఖచ్చితంగా ఈ కోర్స్ని తీసుకోవచ్చు దాంతోపాటు మీకు గ్రూప్ ఫోర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది తెలంగాణలో దానికి సంబంధించి న్యూ బ్యాచ్ హాలడీ స్టార్ట్ చేయడం జరిగింది అలానే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి న్యూ బ్యాచ్ హాలడీ స్టార్ట్ చేయడం జరిగింది అలానే డిఏఓ నోటిఫికేషన్ ఫిబ్రవరికి షిఫ్ట్ అయింది అండ్ డిఏఓ ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్లో జరగాల్సి ఫిబ్రవరికి వెళ్ళింది దానికి సంబంధించి కూడా మనం అన్ని కోర్స్ మీద ఆఫర్స్ పెట్టాము జీరో టు హీరో బ్యాచ్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి అన్ని కోర్సెస్ మీద మీకు ఐదు వందల రూపాయల వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి అన్నమాట మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్సుని తీసుకోవచ్చు ఓకే సో ఇంకెలాంటి ఆలస్యం లేకపోకుండా ఇప్పుడు ఇంకా మనం క్లాసెస్ని స్టార్ట్ చేద్దాం ఓకే ఎస్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఓకే సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే నేను మీకు ఫస్ట్ చిన్నగా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన వెంటనే అప్పుడు నేను నేను కాదు ఆన్సర్లు పెట్టేది నాతో పాటు మీరు ఆన్సర్లు పెట్టే విధంగా చేసే బాధ్యత నాదనమాట ఓకేనా చాలా చాలా సింపుల్ జాగ్రత్తగా వినండి మీరు వన్స్ ఈ క్లాస్ని చాలా జాగ్రత్తగా వింటే కనుక నాతో పాటు మీరు ఆన్సర్లు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్స్ మీతో పెట్టించే బాధ్యత నాది ఓకేనా జస్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే క్లాస్ని మీరు జాగ్రత్తగా వినండి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పే క్లాస్ వినండి వన్స్ నేను చెప్పే క్లాస్ మీరు విని ఇది ఫాలో అయితే గనక మీరు డైస్ నుంచి ఇప్పుడు నేను చెప్పే ప్రశ్నలు ఏవైతే వస్తాయో ఇలాంటి ప్రశ్నలు ఎన్ని వచ్చినా సరే మీరు చాలా చాలా సింపుల్గా మీరు దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు ఓకే చాలా చాలా సింపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పే ఇప్పుడు ఇప్పుడు మీరు నేను చెప్పేది అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఈజీగా ఎగ్జామినేషన్ వచ్చే క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారు ఓకే సో ఇక్కడ మీకు ఒక డై ఉంది దీంట్లో మీకు త్రీ టూ సిక్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకొక డై అంటే ఒక డైని వేసినప్పుడు ఫస్ట్ మనకి ఇలా కనిపించింది సెకండ్ ఏమిటంటే మనకి ఇలా కనిపించింది ఓకే సో సెకండ్ మనకి ఇలా కనిపించింది ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ఆపోజిట్ వాట్ ఈస్ ఆపోజిట్ టూ వాట్ ఈస్ ఆపోజిట్ టూ త్రీ ఇది నా ప్రశ్న ఇది చాలా చాలా సింపుల్ ప్రశ్న నేను జస్ట్ రెండే రెండు క్వశ్చన్లు చెప్తాను ఈ రెండు క్వశ్చన్లు అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్లు నేను కాకోకోకుండా మీతో పెట్టించేస్తాను అనమాట ఎస్ ప్రతి ఒక్కళ్ళతో ఆన్సర్లు పెట్టిస్తాను జాగ్రత్తగా చేయండి ఒక డైని మనం రోల్ చేసాం రోల్ చేసిన వెంటనే మనకి డై ఇలా వచ్చిందనమాట ఫస్ట్ అప్పుడు మనకి త్రీ టూ సిక్స్ కనిపించాయి సెకండ్ అప్పుడు టూ ఫైవ్ వన్ కనిపించాయి మనల్ని క్వశ్చన్ ఏమవుతున్నారంటే వాట్ ఈస్ ఆపోజిట్ టు త్రీ అంటే ఈ క్వశ్చన్ ఇచ్చి వాట్ ఈస్ ఆపోజిట్ టు త్రీ అంటున్నారు ఇక్కడ మీరు గమనించాల్సి ఏమిటంటే మనకి ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్లు వస్తాయో ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడల్లా మనకి అయితే ఒక ఎలిమెంట్ కామన్గా ఉంటుంది లేదా రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అసలు కామన్గా లేకపోతే ఏమిటి అని స్టూడెంట్స్ డౌట్ అవుతారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ అవి కామన్గా అయితే వన్ ఎలిమెంట్ అంటే ఒకటైనా కామన్గా ఉంటుంది లేదా టూ ఎలిమెంట్స్ అంటే రెండు ఎలిమెంట్స్ అయినా కామన్గా ఉంటాయి అసలు అసలేమి కామన్గా లేకపోతే ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ఓకే అండ్ ఇక్కడ గమనించాల్సి ఏమిటంటే మీకు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కొన్ని కొన్నిసార్లు ఇక్కడ నెంబర్స్ బదులు డాట్స్ ఉంటాయి చుక్కలు కొన్ని కొన్నిసార్లు ఇక్కడ నెంబర్స్ బదులు లెటర్స్ ఉంటాయి ఏబిసిడిఈఫ్ అలాగా మనకి ఇక్కడ లెటర్స్ ఉన్నాయా లేదా డాట్స్ ఉన్నాయా లేదా నెంబర్స్ ఉన్నాయా లేదా కొన్ని కొన్నిసార్లు సింబల్స్ ఉంటాయి అనమాట సింబల్స్ ఉన్నాయా అసలు ఇది మనకు మ్యాటర్ కాదు మీకు కావాల్సిన కాన్సెప్ట్ అసలు ఇవి ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలి వన్స్ మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే కనుక ఇక్కడ ఏమున్నా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు ఓకేనా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వన్ ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ కామన్గా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు గమనిస్తే కనుక మీకు ఏమి కామన్గా కనిపిస్తుంది అది మీకు చెప్పాలి నాకు ఏది కామన్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీరు దీంట్లో దీంట్లో చూస్తే మీకు ఏం కామన్గా కనిపిస్తుంది అంటే టూ టూ కామన్గా కనిపిస్తుంది అవునా చాలా జాగ్రత్తగా పబ్జ చేస్తే మీకు టూ కామన్గా కనిపించింది మీరు చేయాల్సిన ఎలా ఏమిటి అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఒక కామన్ ఎలిమెంట్ కనిపించిందో ఆ కామన్ ఎలిమెంట్ని బేస్ చేసుకుని ఫాస్ట్గా ఆన్సర్ చెప్పడం ఎలా అంటే ఫాస్ట్గా గమనించండి మీకు కావాల్సింది ఏంటి ఆపోజిట్ టు త్రీ అవునా ఇప్పుడు చూడండి టూతో పోలుస్తూ టూతో పోలుస్తూ త్రీ అనేది ఇమీడియట్ యాంటీ క్లాక్ వైస్లో ఉంది అవునా టూతో పోలుస్తున్నప్పుడు త్రీ అనేది ఇమీడియట్ క్లాక్ వైజ్లో ఉంది మరి ఇక్కడ ఏం చేశామో ఇక్కడ కూడా అదే చేయాలి ఈ రెండింటిలో కామన్గా టూ ఉంది కాబట్టి టూతో పోలుస్తూ ఇమీడియట్ యాంటీక్లాక్ వైజ్లో ఎవరున్నారో చూడాలి ఎందుకంటే ఇక్కడ నేను యాంటీక్లాక్ వైజ్ అపస్సవి దిశలో వెళ్ళాను కదా ఇక్కడ కూడా యాంటీక్లాక్ వైజ్లో వెళ్ళాలి అందుకనే టూతో పోలుస్తూ యాంటీక్లాక్ వైజ్లో ఎవరున్నారు వన్ ఉన్నారు అప్పుడు నేను సింపుల్గా ఏం చెప్తానంటే వాట్ ఈజ్ ఆపోజిట్ టు త్రీ అంటే వన్ అని చెప్పేస్తాను అవునా చాలా చాలా సింపుల్ అనమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టొచ్చు ఒకవేళ మీకు కనుక అన్నింటికి ఆన్సర్లు కావాలి అన్నింటికి ఆన్సర్లు కావాల్సి వస్తే అప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే ఈ రెండింటిలో కామన్గా ఏముంది టూ ఉంది అందుకనే ఫస్ట్ టూ రాయండి టూ రాసుకుని టూతో స్టార్ట్ చేస్తూ క్లాక్ వైజ్ ఎలక్షన్ రాయండి క్లాక్ వైజ్ టూతో స్టార్ట్ చేస్తూ క్లాక్ వైజ్లో రాయాలి టూతో స్టార్ట్ చేస్తూ క్లాక్ వైజ్ రాస్తే టూ సిక్స్ త్రీ అవునా టూ సిక్స్ త్రీ ఎవరు కామన్గా ఉంటారో వాళ్ళని ఫస్ట్ రాసుకోవాలి మరి కామన్గా టూ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా టూ కింద మళ్ళీ టూ రాయాలి మర్చిపోవద్దు ఎవరు కామన్గా ఉంటే వాళ్ళని మనం రాస్తాం టూ కామన్ కాబట్టి టూ కింద టూ రాసాం ఇప్పుడు ఇక్కడ మనం క్లాక్ వైజ్లో వెళ్ళాం కాబట్టి ఇక్కడ కూడా క్లాక్ వైజ్లో వెళ్ళాలి అప్పుడు టూ ఫైవ్ వన్ టూ ఫైవ్ వన్ అవునా ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే మనల్ని క్వశ్చన్ ఏమడిగింది వాట్ ఈస్ ఆపోజిట్ టు త్రీ చూడండి త్రీకి ఆపోజిట్ ఎవరు ఉన్నారు వన్ ఉన్నారు చూడండి సేమ్ ఆన్సర్ ఆల్రెడీ మనం పెట్టేశాం ఇక్కడ దీని నుంచి మీరు చెప్పాల్సి ఏమిటంటే త్రీకి ఆపోజిట్లో వన్ ఉంది సిక్స్కి ఆపోజిట్లో ఫైవ్ ఉంది టూకి ఆపోజిట్ టూ కాదు ఏదైతే నెంబర్ మిస్ అయిందో అది మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ డిజిట్స్లో మనకి ఏ డిజిట్ మిస్ అయింది ఏ డిజిట్ మిస్ అంటే మనకి నెంబర్ ఫోర్ మిస్ అయిపోయింది అవునా కదా అందుకని టూకి ఆపోజిట్ ఎవరంటే ఫోర్ అని చెప్తాం ఓకేనా అలా మీరు ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు అబ్బా ఎందుకు మళ్ళీ ఇలా చేస్తే నేను మొత్తం అంతా చేయాలి కదా ఇది మొత్తం అంతా చేస్తే నా టైం వేస్ట్ కదా అని మీరు ఫీల్ అనుకోండి అప్పుడు మీరు అలా చేయడం అనేసి సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఎవరైతే మీకు కామన్గా ఉన్నారో ఫస్ట్ వాళ్ళు చూడండి వాళ్ళని బేస్ చేసుకుని మీకు కావాల్సింది ఎక్కడుందో చూడండి ఇక్కడ నాకు కావాల్సింది త్రీ కామన్గా ఉంది టూ అందుకని టూతో పోలుస్తున్నప్పుడు మనకి త్రీ అనేది ఇమీడియట్ యాంటీక్లాక్ వైజ్లో ఉంది ఇక్కడ ఇమీడియట్ యాంటీ క్లాక్ వైస్లో త్రీ ఉంది కాబట్టి టూకి ఇక్కడ టూకి ఇమిడియట్ యాంటీ క్లాక్ వైస్లో ఎవరున్నారు చూస్తాం టూకు ఇమిడియట్ యాంటీ క్లాక్ వైస్లో ఎవరినారు వన్ ఉంది అందుకని మనం ఏం చెప్పాము త్రీకి ఆపోజిట్ వన్ అని చెప్పాం అదే సపోజ్ సే లైక్ వాట్ ఈస్ ఆపోజిట్ సిక్స్ అన్నారు అవి మీరు చేయాల్సి ఏంటి కామన్గా ఉంది టూ టూతో పోలిసినప్పుడు ఇమీడియట్ క్లాక్ వైస్ ఇమీడియట్ క్లాక్ వైస్ ఎవరున్నారు సిక్స్ ఉన్నారు అందుకనే టూతో పోలిసినప్పుడు ఇమీడియట్ క్లాక్ వైస్ ఎవరున్నారు ఉన్నారు ఫైవ్ ఉన్నారు అందుకని సిక్స్కి ఆపోజిట్ ఫైవ్ అలా ఏంటంటే మీకు వన్ ఎలిమెంట్ కామన్గా ఉన్నప్పుడు ఒక ఎలిమెంట్ కామన్గా ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తే ఏం చేయొచ్చు అంటే కళ్ళతో చూస్తూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆశ పెట్టచ్చు దీనికి అసలు టైం వేస్ట్ చేయడం అనేది చాలా 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 అనమాట జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్లో వస్తాయి అది మీరు గ్రూప్ ఫోర్ రాయండి లేదా మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ రాయండి లేదా డిఓ ఎగ్జామినేషన్స్ రాయండి లేదా నెక్స్ట్ పడబోయే గ్రూప్ టూ ఇలాంటి ఎగ్జామినేషన్స్ రాయండి ఏవి రాసినా సరే మీకు ఖచ్చితంగా వస్తాయనమాట ఇది వన్ ఎలిమెంట్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ జాగ్రత్తగా కబ్జ చేయండి ఇది టూ ఎలిమెంట్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ అనమాట ఇది కూడా చాలా చాలా సింపుల్ చాలా జాగ్రత్తగా కబ్జ చేయండి టూ ఎలిమెంట్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు చూడండి ఇది నిజం చెప్పాలంటే ఈ ఇలాంటి క్వశ్చన్లు ఇందాక మనం నేర్చుకున్న దానికన్నా ఇంకా చాలా 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 సింపుల్ ఎస్ ఇది నిజం ఇది చాలా చాలా సింపుల్ ఎప్పుడైతే టూ ఎలిమెంట్స్ ఉంటాయో టూ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలను సాల్వ్ చేయడం చాలా చాలా సింపుల్ అనమాట ఎస్ నేను దీనికి సంబంధించి ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది అయిపోతే ఇంకా మనకి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోద్ది వన్స్ మనకు కాన్సెప్ట్ అయిపోయింది అంటే అప్పుడు ఇంకా మనం ఈ క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతుంటారు అవి మనం ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి సంబంధించి మనం డిస్కస్ చేయొచ్చు ఓకేనా చాలా చాలా సింపుల్ అనమాట జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీ ఆన్సర్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టేస్తారు ఓకేనా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే ఇంకేమీ అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ మనకి గమనిస్తే కనుక టూ వ్యూస్ కనిపిస్తున్నాయి అవునా మొదటి వ్యూ రెండో వ్యూ మనల్ని క్వశ్చన్ ఏమడుతున్నాను వాట్ ఈస్ ఆపోజిట్ వాట్ ఈస్ ఆపోజిట్ టూ వట్ ఈజ్ ఆపోజిట్ టు సిక్స్ ఇది మన ప్రశ్న ఓకేనా వట్ ఈజ్ ఆపోజిట్ టు సిక్స్ ఇది మన ప్రశ్న చూడండి చాలా చాలా సింపుల్ ప్రశ్న దీనికి ఇప్పుడు మీరు అందరూ ఆన్సర్ చెప్పాలి వట్ ఈజ్ ఆపోజిట్ టు సిక్స్ చాలా ఈజీ ప్రశ్న అనమాట గమనించండి మళ్ళీ మీరు ఒకసారి చూస్తే కనుక ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి అదేనా ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఇది మనం ఫస్ట్ చెప్పిన క్వశ్చన్ ఈ క్వశ్చన్లో మీకు వన్ ఎలిమెంట్ కామన్ వన్ ఎలిమెంట్ కామన్ వన్ ఎలిమెంట్ కామన్ అంటే ఒక్కటి మాత్రమే అంటే ఒక ఎలిమెంట్ మాత్రమే కామన్గా ఉంటుంది ఇక్కడ మీరు గమనిస్తే ఆ ఒక్క ఎలిమెంట్ ఏమిటంటే టూ టూ అనమాట ఇక్కడ మనకి టూ కామన్గా ఉంది అవునా మరి ఈ ప్రశ్న చూడండి ఈ ప్రశ్న చూస్తే మీకు ఈసారి టూ ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి అవునా కాదా టూ ఎలిమెంట్స్ ఎవరెవరు ఆ టూ ఎలిమెంట్స్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీకు టూ ఫైవ్ కామన్గా కనిపిస్తుంది అవునా టూ ఫైవ్ కామన్గా ఎప్పుడైతే చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడైతే రెండు ఎలిమెంట్స్ కామన్ కనిపిస్తాయో ఎప్పుడైతే రెండు ఎలిమెంట్స్ కామన్ కనిపిస్తాయో అప్పుడు మీరు ఏం చెప్పవచ్చు అంటే మిగిలిపోయిన రెండింటిని ఆపోజిట్ అని చెప్పొచ్చు ఓకేనా ఎప్పుడైతే మనకి టూ ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో అప్పుడు మనం ఏం చెప్పానంటే మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఆపోజిట్ అని చెప్తాం ఇక్కడ ఏం మిగిలిపోయింది వన్ మిగిలిపోయింది ఇక్కడ ఏం మిగిలిపోయింది సిక్స్ మిగిలిపోయింది అప్పుడు వెంటనే మనం ఏం చెప్పొచ్చు అంటే వన్కి ఆపోజిట్ సిక్స్ అని చెప్పొచ్చు అవునా కదా ఏం చెప్పొచ్చు వన్కి ఆపోజిట్ సిక్స్ చాలా 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 సింపుల్ అనమాట ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనల్ని ఏమడిగారు వాట్ ఈస్ ఆపోజిట్ సిక్స్ అని చెప్పారు మరి సిక్స్కి ఆపోజిట్లో ఏముంది వన్ ఉంది అవునా కదా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట మీరు చేయాల్సిన ఏమిటంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయో తెలుసుకోవాలి ఇక్కడ మీకు రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి టూ ఫైవ్ టూ ఫైవ్ కామన్గా ఉంది కామన్గా ఉంది కాబట్టి మిగిలిపోయిన రెండు ఆపోజిట్ అంతే ఇక్కడ వన్ మిగిలిపోయింది ఇక్కడ సిక్స్ మిగిలిపోయింది అందుకనే వన్ సిక్స్ ఆపోజిట్ అని చెప్తాము అర్థమవుతున్నా మరి ఇన్నాడు ప్రశ్న చూడండి ఈ ప్రశ్న ఏమైంది వన్ ఎలిమెంటే కామన్గా ఉంది ఒకటి మాత్రమే కామన్గా ఉంది ఒకటి మాత్రమే కామన్గా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మీకు కావాల్సింది ఎవరు అనేది చూడండి మీకు కావాల్సింది కామన్గా ఉన్న దాంతో పోల్చినప్పుడు ఎక్కడ ఉంది అయితే క్లాక్ లో ఉంటుంది లేకపోతే యాంటీక్లాక్ లో ఉంటుంది అవునా కదా మరి త్రీ యాంటీక్లాక్ లో ఉంది అప్పుడు సేమ్ టు సేమ్ టూకి యాంటీక్లాక్ వైస్లో ఎవరు ఉన్నారు వన్ ఉన్నారు సింపుల్గా ఆన్సర్ ఎంత అంటే వన్ అని చెప్పేస్తాం ఓకేనా ఈ రెండు మీకు తెలిస్తే కనుక డైస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టచ్చు మరి మీలో కొంతమంది డౌట్ వచ్చింది సార్ మరి ఇలా అయితే ఇలాంటి ప్రశ్న ఎలా సాల్వ్ చేయాలి సార్ ఇక్కడేమో నాకు మూడు ఉన్నాయి ఇక్కడేమో నాకు నాలుగు ఉన్నాయి ఇక్కడేమో ఏదో ఏబీసీడీలు అంటున్నారు ఏంటి సార్ ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటారు ఎస్ ఇలాంటి ప్రశ్నల్ని కూడా నేను మీతో పెట్టిస్తాను ఇది నిజం ఎస్ ఇలాంటి ప్రశ్నలు కూడా నేను మీతో పెట్టిస్తాను ఇక్కడ మూడు ఉన్నాయా నాలుగున్నాయా ఐదు ఉన్నాయా వంద ఉన్నాయా అసలు మనకు మ్యాటరే కాదు మనకు కావాల్సింది ఏమిటంటే ఇద్దరిని ఎలా పోల్చి అనే సంగతి మనకి తెలియాలి ఎప్పుడైతే మనకి ఇద్దరిని ఎలా పోల్చాలి అన్న సంగతి తెలుసుదో అప్పుడు దాన్ని ఉపయోగించి మనం దాన్ని ఉపయోగించి మనం ఏం చేయవచ్చు అంటే ఎలాంటి ప్రశ్నలైనా అంటే మూడున్నా నాలుగున్నా ఐదున్న ఈజీగా అని చెప్పొచ్చు ఎందుకంటే ఇద్దరిని పోల్చడం అంటే ఇద్దరిని కలపడం వచ్చిన వాళ్ళకి ముగ్గురుంటే ఏమిటి నలుగురుంటే ఏమిటి ఐదుగురుంటే ఏమిటి మనకు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి ఇద్దరు కలవాలి ఇద్దరు కలవాలంటే అది ఈ ఇద్దరు అవ్వచ్చు ఈ ఇద్దరు అవ్వచ్చు ఈ ఇద్దరు అవ్వచ్చు లేదా ఈ ఇద్దరు అవ్వచ్చు ఈ ఇద్దరు అవ్వచ్చు ఇద్దరు అవ్వచ్చు అంటే ఐదు ఉన్నాయా మూడు ఉన్నయా నాలుగుని మ్యాటర్ కాదు ఇద్దరిద్దరు కలిస్తే వచ్చుద్ది అంటే సింపుల్ లాజిక్ అర్థమవుతున్నా ఈ లాజిక్ ను చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు సేమ్ ఇదే లాజిక్ ఉపయోగించి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి నేను చెప్పిన ఇప్పుడు ఇంట్రడక్షన్ మీకు కరెక్ట్ గా ఉంటే కనుక నేను మీతో ఆన్సర్ పెట్టిస్తాను అర్థమైందా నేను మీతో ఆన్సర్ పెట్టిస్తా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి ప్రశ్నలు చాలా చాలా సింపుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ ఎలిమెంట్ కామన్గా ఉందా అంటే ఒకటి మాత్రమే కామన్గా ఉందా లేదా టూ ఎలిమెంట్స్ కామన్గా ఉన్నా ఇది తెలిస్తే చాలు ఇది తెలిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తే ఓకేనా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మొదటి ప్రశ్నని చూడండి చూసి ఒకవేళ మీరు కనుక నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే కనుక ప్రతి ఒక్కరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ కొట్టాలి ప్రతి ఒక్కరు కొట్టాల్సిందే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్సర్ కొట్టాలి ఒకవేళ నేను చెప్పిన చెప్పిన కాన్సెప్ట్ ఏ అయితే ఉందో ఇప్పుడు మీ అందరికీ అర్థమైతే కనుక ప్రతి ఒక్కరు ఆన్సర్ కామెంట్ చేయాలి సార్ సే అబౌట్ ఎస్ఎస్ఎస్ కట్ ఆఫ్ ప్రశాంత్ డెఫినెట్లీ ప్రశాంత్ ఎస్ఎస్సీ సీజిఎల్ కట్ ఆఫ్ ఐఎమ్ గోయింగ్ డిస్కస్ ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కమెంట్ చేయాలి వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఫైవ్ ఫైవ్ కి ఎదురు మొక్కం ఏమిటి ఒకటి ఆపోజిట్ టు ఫైవ్ నేను మీకు రెండు నేర్పించాను ఒకటి కామన్గా ఉందా రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి అంటే వన్ ఎలిమెంట్ కామన్ టూ ఎలిమెంట్స్ కామన్ చూడాలి ఫస్ట్ ఇక్కడ గమనించండి మీకు దీంట్లో ఏది కామన్ కనిపిస్తుంది మూడు మూడు కామన్ కనిపిస్తుంది అవునా కాదా మనకి ఏం కావాలి వట్ ఈజ్ ఆపోజిట్ టు ఫైవ్ కావాలి అవునా కాదా మూడుతో పోల్చినప్పుడు మూడుతో పోల్చినప్పుడు ఐదు ఎక్కడుందో చూడండి మూడుతో పోల్చినప్పుడు ఐదు ఇమీడియట్ క్లాక్ వైజ్ అవునా ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ కూడా ఏది చేయాలి ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ కూడా ఏది చేయాలి మరి త్రీకి ఇమీడియట్ క్లాక్ వైజ్ ఫైవ్ కాబట్టి ఇక్కడ వెంటనే మీరు చేయాల్సింది ఏంటి త్రీకి ఇమిడియట్ క్లాక్ వైజ్లో ఎవరున్నారు సిక్స్ అప్పుడు ఆన్సర్ ఎంత అంటే సిక్స్ అని కొడతాం ఆల్రెడీ మన పిల్లలందరూ చెప్పేస్తున్నారు ఆన్సర్ సిక్స్ అని చెప్పాను ఎస్ ఆన్సర్ సిక్స్ చూడండి ఎంత స్పీడ్గా ఆన్సర్ పెట్టగలుగుతున్నాము జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టొచ్చు ఎస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎస్ అందరూ స్టూడెంట్స్ చెప్తున్నారు ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్ సిక్స్ 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 ఎస్ కరెక్ట్ ఆన్సర్ ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి కామెంట్ చేయాలి మీరు అందరూ కూడా ఏంటంటే క్లాస్ చూస్తూ ఆన్సర్స్ని కామెంట్ చేయాలి ఓకేనా అందరూ కామెంట్ చేయాలి నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్లో వాట్ ఈజ్ ఆపోజిట్ వన్ వన్కి ఆపోజిట్లో ఏమందంటున్నారు అందరూ కూడా అందరూ కామెంట్ చేయాలి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి లైవ్లో లైవ్లో పార్టిసిపేట్ చేయండి అందరూ కమెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే అప్పుడు మీకు క్లాస్ ఎంత బాగా అర్థమవుతుంది మీరు ఆన్సర్ చూసిన వెంటనే పెట్టగలుగుతున్నారు లేదా అనే సంగతి నాకు తెలుస్తుంది అన్నమాట అర్థమవుతుందా ఎందుకంటే ఇలా మీకు ఫాస్ట్ ఆన్సర్లు ఎలా పెట్టాలి అని నేను నేర్పించిన తర్వాత కూడా మీరు పెట్టలేకపోతే అప్పుడు ఇంకా మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి ఏం ఉపయోగం ఉంది అవునా కదా చాలా మందికి ఎలా చేయాలి ఏం చేయాలి అసలు ఇలాంటి క్వశ్చన్లు వస్తే ఇది కష్టమా ఈజీనా అని తెలియక చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే కష్టమేమో అని వదిలేస్తుంటారు లేకపోతే మన వల్ల కాదేమో అని వదిలేస్తుంటారు లేకపోతే ఇలాంటి క్వశ్చన్లు అసలు మనం చేయగలమని వదిలేస్తుంటారు లేదా మనకి మనకి చదువుకున్నప్పుడు సిక్స్టీ పర్సెంట్ వచ్చింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది నా ఫ్రెండ్స్కి ఏమో ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ వచ్చింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది వాళ్ళకి జాబ్లు వస్తాయి నా గవర్నమెంట్ జాబ్లు వస్తాయి అనుకుంటారు లేదు లేదు అది చాలా చాలా తప్పు మీకు ఒకవేళ గైడెన్స్ కనుక ప్రాపర్ గైడెన్స్ వస్తే మీకు ఒకవేళ మంచి ప్రాపర్ గైడెన్స్ వచ్చి మీరు జాగ్రత్తగా క్లాస్లో చెప్పిన మంచి ఫ్యాకల్టీ వింటే కనుక ఎలాంటి ప్రశ్నలు అయినా సరే ఈజీగా ఆన్సర్ ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఇక్కడ పెట్టండి మీకు అర్థమైపోతుంటుంది ఒకసారి మీరు నేర్చుకుంటే ఆన్సర్లు పెట్టడం చాలా చాలా సింపుల్ మీరు కావాలనుకుంటే ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఏవైతే నేను చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పినవి కాదు మీరు కావాలంటే మీకు నచ్చిన పుస్తకాలు ఓపెన్ చేయండి మీరు ఎలాంటి పుస్తకాలు ఓపెన్ చేసినా సరే ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాము అవన్నీ మీరు మీ సొంతంగా ఆన్సర్లు పెట్టొచ్చు ఎస్ ఇది నిజం ప్రతి ఒక్కరు ఆన్సర్ పెట్టాలి వట్ ఈజ్ ఆపోజిట్ టు వన్ వన్కి ఆపోజిట్లో ఏముంది చూడండి ఫస్ట్ ఏం చేయాలి ఎంతమంది కామన్గా ఉన్నారో చూడాలి అవునా కాదా చూడండి ఎంతమంది కామన్గా ఉన్నారు ఇక్కడ గమనిస్తే వన్ కామన్గా ఉంది అవునా వన్ కాకుండా ఇంకేమైనా కామన్గా ఉన్నాయా లేవు అవునా కాదా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి వాట్ ఈజ్ ఆపోజిట్ వన్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మీరు చూస్తే మనకి రెండిట్లో కామన్గా వన్ ఉంది క్వశ్చన్ కూడా ఏమవుతుందంటే వాట్ ఈజ్ ఆపోజిట్ టు వన్ అని అడుగుతుంది మరప్పుడు మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ సార్ ఇప్పుడు ఏం చేయాల్సి అంటారు చాలా సింపుల్ లాజిక్ ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనకి రెండిట్లో కామన్గా వన్ ఉంది కాబట్టి ఏ నెంబర్ అయితే కనపడట్లేదో అది ఆన్సర్ అవ్వాలి ఏ నెంబర్ కనపడట్లేదు ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి మొత్తం సిక్స్ నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ రెండింటిలో కామన్గా వన్ ఉంది మన క్వశ్చన్ కూడా వన్ గురించి అడుగుతున్నారు వాట్ ఇస్ ఆపోజిట్ టు వన్ ఇప్పుడు ఏం చేయాలి ఎవరైతే కనపడరో వాళ్ళే ఆన్సర్ ఎవరు కనపడలేదు ఇక్కడ ఇక్కడ మీకు వన్ కనిపించింది టూ కనిపించింది ఫోర్ కనిపించింది ఫైవ్ కనిపించింది సిక్స్ కనిపించింది కానీ త్రీ కనపడట్లా కనపడలేదు కాబట్టి ఆన్సర్ త్రీ అవునా కదా ఎంత సింపుల్ లాజిక్ చాలా చాలా సింపుల్ లాజిక్ ఇటు చూడండి మళ్ళీ కొంతమంది ఎవరో ఫైవ్ అంటున్నారు సిక్స్ అంటున్నారు అరే బాబు తప్పమ్మ చాలా నీట్గా నేను చెప్పాను కదా ఇప్పుడు మీకు ఇప్పుడు నేను మీకు రెండు విధాలుగా నేర్పించాను అవునా కదా కావాలంటే చూడండి నేను ఏం చెప్పాను ఫస్ట్ కామన్గా ఎవరంటే వాళ్ళు రాయాలని చెప్పినా కామన్గా వన్ ఉంది వన్ రాయండి వన్తో పాటు ఇలా క్లాక్ వైజ్లో రాసుకోమని చెప్పాను క్లాక్ వైజ్ రాయండి వన్ ఫోర్ టూ అవునా కామన్గా ఎవరు ఉంటే దాని కింద రాయాలి వన్ కామన్ కాబట్టి వన్ కింద వన్ రాయాలి మళ్ళీ ఇక్కడ క్లాక్ వైజ్లో తిరిగాం కాబట్టి ఇక్కడ కూడా క్లాక్ వైజ్ తిరగాలి తిరిగితేమవుద్ది వన్ సిక్స్ ఫైవ్ అవునా కాదా ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి టూకి ఆపోజిట్లో ఫైవ్ ఉంది అవునా ఫోర్కి ఆపోజిట్లో సిక్స్ ఉంది వన్కి ఆపోజిట్ వన్ కాదు ఏది లేదు అదే అవుద్ది వన్కి ఆపోజిట్ ఎవరంటే త్రీ ఎందుకంటే మనకి ఇక్కడ త్రీ మిస్ అయిపోయింది కాబట్టి అర్థమవుతున్నా మళ్ళీ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు మీకు నిజంగా తెలివితేటలు ఉంటే కనుక అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇదేమీ చేయకోకుండానే సింపుల్ ఏం చెప్పొచ్చు అంటే రెండింటిలో కామన్గా వన్ ఉంది ప్రశ్న కూడా వన్ గురించి అడిగారు అప్పుడు మీరు సింపుల్గా ఏం చెప్పాలంటే ఏదైతే కనపడట్లేదో కనపడలేదే ఆన్సర్ అయిపోవాలంతే సింపుల్ లాజిక్ అర్థమైందా కనపడంతో ఆన్సర్ అయిపోద్ది నెక్స్ట్ ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి అండ్ ఎవరికైతే ఈ క్లాస్ నచ్చిందో ప్రతి ఒక్కరు నచ్చిన ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి ఇచ్చ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్కి చూడాలి ఆన్సర్కి ఏమిటండి కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్ చేయండి అందరూ కూడా కామెంట్ చేయాలి అందరూ చూడాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆన్సర్స్ కామెంట్ చేయాలి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి ఈ ప్రశ్నకి వన్ 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 అని స్టూడెంట్స్ చెప్తున్నారు ఆన్సర్ వన్ అని చెప్తున్నారు చూద్దాం ఒకసారి ఇక్కడ ఏమడుతున్నారంటే వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఫైవ్ అని అడిగారు అర్థమైందా వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఫైవ్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఎంతమంది కామన్గా ఉన్నారో చూడాలి కామన్గా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ చూస్తే ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ అంటే ఫోర్ సిక్స్ అంటే ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ కామన్గా ఉన్నాయి రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి నేను చెప్పాను ఆల్రెడీ ఎప్పుడైతే రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో ఇలాంటి ప్రశ్నలు సాల్వ్ చేయడం చాలా 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 సింపుల్ అని చెప్పాము అవునా కదా రెండు ఎలిమెంట్స్ కామన్ గా ఉన్నప్పుడు మిగిలిపోయిన రెండు ఆపోజిట్ అవునా కాదా ఇక్కడ మీరు గమనిస్తే ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ కామన్ గా ఉన్నాయి మరి మిగిలిపోయిన రెండు ఆపోజిట్ అవ్వాలి మిగిలిపోయింది ఎవరు ఇక్కడ వన్ మిగిలిపోయింది ఇక్కడ ఫైవ్ మిగిలిపోయింది అంటే దాని మీనింగ్ ఏంటి ఫైవ్ కి ఆపోజిట్ వన్ వన్ కి ఆపోజిట్ ఫైవ్ అని దాని మీనింగ్ అవునా కాదా ఎందుకంటే మనకు రెండు మిగిలిపోయినాయి కదా అందుకే వన్ ఆపోజిట్ ఫైవ్ ఫైవ్ వన్ ప్రశ్న ఏమి అడిగారు వట్ ఆపోజిట్ టు ఫైవ్ అన్నారు ఫైవ్ ఆపోజిట్ ఏంటంటే వన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే ఎస్ సార్ కోర్స్ ఉందా అంటున్నారు ఎస్ ఇప్పుడే మనం చెప్పాము ఇప్పుడే చెప్పాక జస్ట్ మనం స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ రెండే రెండు రోజులు రెండే రెండు రోజులు స్పెషల్ ఆఫర్ కింద మనం కోర్స్ లాంచ్ ఇది ఏంటంటే అర్ధమెటిక్ రీజనింగ్ రేపు ఎల్లుండే ఈ కోర్స్ అనేది మీకు కేవలం నాలుగు వందల తొమ్మిది వందల రూపాయలకే కంప్లీట్ నేను చెప్పిన అర్థమెటిక్ నేను చెప్పిన రీజనింగ్ మొత్తం ఇది ఇంగ్లీష్ మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కావచ్చు తెలుగు మీడియం అవైలబిలిటీ ఉంది ఇది జస్ట్ ఏంటంటే రెండు రోజులు ఆఫర్ మాత్రమే ఈ రెండు రోజులు మాత్రమే మీరు ఈ కోర్సుని తీసుకోవాలను ఓకే ఇవి కాకుండా మీరు కంప్లీట్ బ్యాచెస్ కావాలంటే కంప్లీట్ బ్యాచెస్ కూడా ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్నాయి మీరు అవి కూడా జాయిన్ అవ్వచ్చు మీ ఇష్టం మీకు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్సు అవ్వచ్చు నెక్స్ట్ ఈ ప్రశ్న చెప్పండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ ప్రశ్న ఆన్సర్ చెప్పాలి ప్రతి ఒక్కరు సార్ ఫస్ట్ క్వశ్చన్ స్టాండర్డ్ డై సో ఫైవ్ కి ఆపోజిట్ టూ అవుతుంది కదా ఒకసారి చూడండి ఒకవేళ ప్రశ్న గనక అది స్టాండర్డ్ డై అని చెప్పితే అప్పుడు నువ్వు చెప్పాలి కానీ ప్రశ్నలో ఏమీ స్టాండర్డ్ అయ్యి అలాంటివి ఏం చెప్పట్లేదు వాళ్ళు జస్ట్ ఏమి అడుగుతున్నారంటే వాట్ ఈజ్ అపోజిట్ టు ఫైవ్ వాట్ ఈజ్ అపోజిట్ ఫోర్ అడుగుతారు అప్పుడు మీరు ఏం చేయాలంటే మనం చెప్పిన రూల్ రూల్ ప్రకారం మీరు ఫాలో అయ్యి ఆన్సర్ పెట్టాల్సిన అవసరమన్నమాట ఓకేనా అందరూ కూడా అందరూ ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి ప్రతి ఒక్కరు ఈ ప్రశ్న ఏమంటున్నారు చూడండి ఇక్కడ వాట్ ఈజ్ ఆపోజిట్ టు త్రీ త్రీకి ఆపోజిట్లో ఏముంది అంటున్నారు వాట్ ఈజ్ ఆపోజిట్ టు త్రీ అర్థమేటిక్ రీజనింగ్ మీదే ఇంగ్లీష్ కూడానా ఎస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియంలో అర్థమైంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాదు ఇంగ్లీష్ మీడియంలో రీజనింగ్ కూడా ఆఫర్ పెట్టండి ఎస్ రీజనింగ్ కూడా ఆఫర్ ఉంది కదా రీజనింగ్ థౌసండ్ రూపీస్ ఆఫర్ చూడండి చూడండి వాట్ ఈజ్ అపోజిట్ టు త్రీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఎంతమంది కామన్గా ఉన్నారు ఇక్కడ చూడండి ఫోర్ ఇక్కడ గమనిస్తే ఏమైంది ఫోర్ ఇక్కడ ఉంది ఫోర్ ఇక్కడ ఉంది ఫోర్ ఒక్కటే కామన్గా ఉంది ఫోర్ ఫోర్ కామన్గా ఉంది కాబట్టి మనకు కావాల్సింది అప్పుడు త్రీ ఫోర్ కి క్లాక్ లో త్రీ ఉంది ఫోర్ కి క్లాక్ లో ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ కూడా అదే చేయాలి అవునా మరి ఫోర్ కి క్లాక్ లో ఎవరు ఉన్నారు వెంటనే ఫోర్ కి ఈవినింగ్ క్లాక్ వైజ్లో ఉన్నట్టు టూ ఉన్నారు అప్పుడు గా ఆన్సర్ ఏంటంటే వాట్ ఈస్ ఆపోజిట్ త్రీ అంటే టూ అని చెప్పేస్తాం అవునా కదా జస్ట్ అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే ఫ్రాక్షన్ ఆఫ్ లో ఆన్సర్ వచ్చారు నేను చెప్తున్నాను కదా ఇలాంటి ప్రశ్నలు మీరు గమనించడానికి కావాలనుకుంటే మీరు ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేయండి గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసినా సరే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసినా సరే లేదనుకుంటే కనుక మీరు డిఏ ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసినా సరే లేదా ఎస్ఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసినా సరే లేదా రైల్వే ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసినా సరే అన్ని ప్రీవియస్ పేపర్స్లో ఇలాంటి క్వశ్చన్లు కనిపిస్తుంటాయి ఇలాంటి ప్రశ్నలు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టొచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే అందరూ కూడా అందరూ గమనించాలి ఈ ప్రశ్న చెప్పండి ఆపోజిట్ టు నాలుగుకి ఎదురుముఖం ఏమిటి అందరూ చెప్పాలి వాట్ ఈస్ ఆపోజిట్ టు ఫోర్ వట్ ఈస్ ఆపోజిట్ టు ఫోర్ నాలుగుకి ఎదురుముఖం ఏమిటి సార్ గ్రూప్ ఫోర్ కోర్స్ ఉందా ఎస్ గ్రూప్ ఫోర్ కోర్స్ కూడా ఉంది అది చెప్తున్నాను కదా గ్రూప్ ఫోర్ కోర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది గ్రూప్ ఫోర్ కోర్సెస్ మీరు చూడండి ఇక్కడ గ్రూప్ ఫోర్ కంప్లీట్ కోర్స్ అనేది కేవలం రెండు వేల రూపాయలకే గ్రూప్ ఫోర్ కంప్లీట్ కోర్స్ అదే ఒకవేళ మీకు సిం పేపర్ వన్ తీసుకోవాలనుకుంటే కనుక జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఓన్లీ పేపర్ టూ తీసుకోవాలనుకుంటే కనుక ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఇది ఇంక తెలుగు మీడియం క్లాసెస్ సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ సపరేట్గా ఉంటాయి మీకు అన్ని కోర్స్ అనే అవైలబిలి ఉన్నాయి మీరు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్సు మీరు తీసుకోవచ్చు అర్థమవుతుందా చెప్పాలి ఆన్సర్ చెప్పాలి వట్ ఈస్ ఆపోజిట్ టు ఫోర్ ఫోర్కి ఆపోజిట్లో ఎవరు నాలుగుకి ఎదురు ముఖం ఏమిటి ఫోర్ ఆపోజిట్ ఏమిటి ఫోర్ ఆపోజిట్ ఫోర్ ఆపోజిట్ చూడండి వాట్ ఇస్ ఆపోజిట్ టు ఫోర్ ఇక్కడ ఎవరు కామన్ గా ఉన్నారు జాగ్రత్తగా గమనించండి టూ ఫోర్ టూ ఫోర్ కామన్గా ఉన్నాయి రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు మనం ఏం చెప్పాము మిగిలిపోయిన రెండు ఆపోజిట్ అని చెప్పాము అవునా కదా మిగిలిపోయిన రెండు అంటే త్రీ వన్ త్రీ వన్ అనేవి ఆపోజిట్ మూడుకి ఒకటి ఆపోజిట్ త్రీకి ఆపోజిట్ ఎవరంటే వన్ కానీ గమనించండి ఇక్కడ ప్రశ్న ఏం చేశారంటే వాళ్ళు వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఫోర్ నాలుగుకి ఆపోజిట్ ఎవరు అంటున్నారు అంతేగాని త్రీకి ఆపోజిట్ ఎవరో కాదు త్రీకి ఆపోజిట్ ఎవరంటే వన్ చెప్పేవాళ్ళు వన్కి ఆపోజిట్ ఎవరంటే త్రీ చెప్పేవాళ్ళు కానీ సార్ ప్రశ్న త్రీ గురించి కాదు వన్ గురించి కాదు ప్రశ్న ఏమడిగారంటే వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఫోర్ అని అడిగారు ఇప్పుడు గమనించండి ఇది చాలా చాలా సింపుల్ ప్రశ్న కానీ ఎవరికైతే కాన్సెప్ట్ ఐడియా ఉండదో వాళ్ళు మాత్రమే ఆన్సర్ పెట్టగలుగుతారు అర్థమైందా ఇక్కడ మీరు గమనించాల్సి ఏమిటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ కాల్ చెప్పాం ఆపోజిట్ సర్ఫేస్ అనేవి కలిసి కనపడవు ఎదురు ఎదురు ముఖాలు కలిసి కనపడవు అవునా కదా ఎందుకంటే మీరు డై చూస్తే కనుక ఏమవుతుందంటే మీరు పైదాన్ని చూస్తే కిందది కనపడదు లేదా ఇటున్నది చూస్తే ఇటున్నది కనపడదు అవునా కదా అలా ఏంటంటే ఆపోజిట్ సర్ఫేస్ అనేవి కలిసి కనపడవు అదేగా లాజిక్ ఈ చిన్న లాజిక్ పట్టుకుంటే కనుక నాలుగుతో పాటు మూడు కనిపించింది అంటే ఆన్సర్ కాదు నాలుగుతో పాటు రెండు కనిపించింది అంటే ఆన్సర్ కాదు నాలుగుతో పాటు ఒకటి కనిపించింది అంటే ఆన్సర్ కాదు మరి ఏం కనపడలా ఏం కనపడలేదంటే ఫైవ్ కనపడలా సిక్స్ కనపడలా అందుకనే ఆన్సర్ ఏమొద్దంటే ఫైవ్ ఆర్ సిక్స్ అంతే కానీ ఫైవ్ ఆన్సర్ అవుద్ది సిక్స్ ఆన్సర్ అవుతుందని పెట్టకూడదు ఇలా ఇలా పెడితే తప్పు ఎందుకంటే ఖచ్చితంగా ఏ అవుద్ది ఖచ్చితంగా ఫైవ్ అవుద్ది చెప్పలేము మరి ఏమవ్వచ్చు అంటే ఐదు లేదా ఆరు ఫైవ్ ఆర్ సిక్స్ అర్థమైందా ఇది చాలా చాలా సింపుల్ లాజిక్ అనమాట మీరు తెలుసుకోవాల్సి ఏమిటంటే ఎప్పుడూ కూడా ఆపోజిట్ ఆపోజిట్గా ఉన్నవి కలిసి కనపడవు అది మీరు సింపుల్గా చూడొచ్చు మీరు పైన ఆరుంది కింద ఒకటి ఉంది ఇప్పుడు మీరు డై చేశారు చేసినప్పుడు ఏముంది ఆరు కనిపించినంత సేపు వన్ కనపడదు ఎందుకంటే మరి వన్ కిందకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఆ చిన్న లాజిక్ని బేస్ చేసుకుంటే ఏమవుతుందంటే అంటే ఫోర్కి ఆపోజిట్లో వాళ్ళు ఫోర్తో పాటు కలిసి కనపడకూడదు మరి ఫోర్తో పాటు వన్ కనిపించింది టూ కనిపించింది త్రీ కనిపించింది మరి ఎవరు కనపట్లా ఫైవ్ సిక్స్ కనపడలేదు అందుకనే ఫైవ్ ఆర్ సిక్స్ అంతేగాని ఫైవ్ అయిపోద్ది సిక్స్ అయిపోద్ది అలా చెప్పలేము ఫైవ్ ఆర్ సిక్స్ అనమాట ఎస్ మన పిల్లలు చెప్పారు ఫైవ్ ఆర్ సిక్స్ అని ఎస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఫైవ్ ఆర్ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాలి ఆన్సర్ ఫైవ్ ఆర్ సిక్స్ సార్ ఆఫర్ సిక్స్ మంత్స్ది తగ్గించండి సార్ ఆఫర్ సిక్స్ మంత్స్ కూడా ఆఫర్ కదా సిక్స్ మంత్స్ ఆఫర్ మీకు ఆల్రెడీ మీకు గ్రూప్ ఫోర్ కోర్స్ తీసుకుంటే కనుక ఐదు వందల రూపాయల ఆఫర్ ఉంది గ్రూప్ ఫోర్ తీసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకుంటే ఐదు వందల రూపాయల ఆఫర్ ఉంది అలానే మీకు చెప్పాలంటే కంప్లీట్ అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాక్స్ అయితే మూడు వందల ఆఫర్ ఉంది ఎస్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ లో ఉన్నాయి అన్ని కోర్సులు ఆఫర్ లో ఉన్నాయి అర్థమేటిక్ రీజనింగ్ ఎస్ఐ మెయిన్స్ కి ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉందా ఎస్ అవైలబిలిటీలో ఉంది చెప్పాలి ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి మూడు చుక్కలు మూడు చుక్కలకే ఎదురుముఖమేమిటి వాట్ ఈస్ ఆపోజిట్ టు త్రీ డాట్స్ త్రీ డాట్స్కి ఆపోజిట్లో ఎవరు ఎవరున్నారు డివో పేపర్ టూ తగ్గించింది సార్ తగ్గించాం కదా డిఓ పేపర్ టూ పదకొండు వందల రూపాయలు ఏముంది ఆఫర్లో పదకొండు వందల రూపాయలు తీసుకోవచ్చు మీరు డిఓ పేపర్ టూ వట్ ఈజ్ ఆపోజిట్ త్రీ డాట్స్ మూడు చుక్కలు మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ చుక్కలు ఉన్నాయా నెంబర్లు ఉన్నాయా సింబల్స్ ఉన్నాయా లెటర్స్ ఉన్నాయా అసలు మనకి మ్యాటరే కాదు మనకు కావాల్సింది కాన్సెప్ట్ కాన్సెప్ట్ కావాలి అర్థమైందా ఇక్కడ మీరు చూడండి వాట్ ఈస్ ఆపోజిట్ టూ త్రీ డాట్స్ ఇక్కడ మీరు గమనించండి ఎవరెవరు కామన్గా ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఐదు చుక్కలు ఇక్కడ రెండు చుక్కలు అవునా ఐదు చుక్కలు రెండు చుక్కలు ఇక్కడ చూడండి ఐదు చుక్కలు రెండు చుక్కలు ఐదు చుక్కలు రెండు చుక్కలు కామన్గా ఉన్నాయి అవునా కదా ఐదు చుక్కలు రెండు చుక్కలు కామన్గా ఉన్నప్పుడు మిగిలిన రెండు ఆపోజిట్ అవ్వాలి మరి ఎవరు మిగిలిపోయారు ఇక్కడ మూడు చుక్కలు ఇక్కడేమో నాలుగు చుక్కలు అంటే దాని మీనింగ్ మూడు చుక్కలకి ఆపోజిట్ ఏమిటి అంటే నాలుగు చుక్కలు అవునా కాదా ఎందుకంటే ఇక్కడ ఐదు చుక్కలు రెండు చుక్కలు కామన్గా ఉన్నాయి కామన్ కామన్ అవునా కదా ఐదు చుక్కులు రెండు చుక్కలు కామన్ ఐదు చుక్కలు రెండు చుక్కులు కామన్ కాబట్టి మిగిలిపోయినవి ఆపోజిట్ మిగిలిపోయిన ఎవరు ఇక్కడేమో మూడు చుక్కలు ఇక్కడేమో నాలుగు చుక్కలు మూడు చుక్కులకి ఆపోజిట్ ఎవరంటే నాలుగు చుక్కలు ఓకేనా ఎస్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు ఎస్ 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 ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఇచ్చుండి ఒకసారి జాగ్రత్తగా చూడాలి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఆన్సర్స్ కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి ఇక్కడ ఏమవుతున్నారు రెండు చుక్కలకి ఆపోజిట్ ఆపోజిట్ రెండు చుక్కలు రెండు చుక్కలకి ఆపోజిట్లో ఎవరు రెండు చుక్కలు చూడండి నేను ఆల్రెడీ ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పాను కాన్సెప్ట్ నేర్చుకుంటే జస్ట్ రెండే రెండు సెకండ్లో చూస్తారు ఆన్సర్ పెడతారు చూస్తారు ఆన్సర్ పెడతారు చూస్తారు ఆన్సర్ పెడతారు ఇది చూసి ఆన్సర్లు పెట్టే టాపిక్ ఇలాంటి టాపిక్లో కూడా మీరు పెన్ను పేపరు ఇలాంటివన్నీ ఉపయోగించకుండా ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదు ఎగ్జామినేషన్లో మీరు కనుక తక్కువ సమయంలో ఆన్సర్లు పెట్టి జాబ్ కొట్టాలి అనుకుంటే కనుక మీరు మంచి కోచింగ్ తీసుకోవాలి అలాంటి ఒక మంచి కోచింగ్ బెస్ట్ క్వాలిటీ క్లాసెస్ మంచిగా అర్థమయ్యేలాగా తక్కువ సమయంలో ఆన్సర్లు పెట్టే విధంగా క్లాసెస్ని చెప్పడం మా బాధ్యత వాటిని నేర్చుకోవడం మీ బాధ్యత అర్థమవుతున్నా చూడండి ఇక్కడ రెండు చుక్కలకి ఆపోజిట్ ఏమిటి రెండు చుక్కలు రెండు చుక్కలకి ఆపోజిట్ ఏమిటి ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ మీరు గమనిస్తే కామన్గా ఎవరున్నారు కామన్గా కామన్గా ఎవరున్నారంటే ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి ఇక్కడ కూడా మూడు చుక్కలు ఉన్నాయి అవునా కదా కామన్గా ఎవరు ఉన్నారంటే మూడు చుక్కలు కామన్గా ఉన్నాయి అవునా మనకు కావాల్సిన రెండు చుక్కలు మూడు చుక్కలతో పోల్చినప్పుడు రెండు చుక్కలు మూడు చుక్కలతో పోల్చినప్పుడు రెండు చుక్కలు అనేవి ఇమీడియట్ యాంటీక్లోక్వైస్ అపసవ్య దిశలో ఉన్నాయి అవునా కదా మరి ఇక్కడ ఏం చేసి ఇక్కడ కూడా చేయాలి మూడు చుక్కలకి క్లాక్ యాంటీక్లోక్వైస్ మూడు చుక్కలకి ఇమిడియట్ క్లాక్ ఎవరు ఉన్నారు ఒక చుక్క అవునా కదా అందుకని రెండు చుక్కలకి ఆపోజిట్ ఏమిటి అంటే ఒక చుక్క అని చెప్తాం అర్థమవుతుందా రెండు చుక్కలకి ఆపోజిట్ ఒక చుక్క రెండు చుక్కలకు ఆపోజిట్ ఒక చుక్క ఓకేనా ఎస్ ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఆన్సర్ కొడుతున్నారు వన్ 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 ఒక చుక్క కరెక్ట్ ఆన్సర్ ఎస్ ప్రతి ఒక్కరు సూపర్ అందరూ ఆన్సర్లు చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న చూడండి నెక్స్ట్ ప్రశ్న అందరూ కూడా ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ చూస్తే ఒకటి రెండు మూడు మూడు వ్యూస్ వచ్చాయి మళ్ళీ మ్యూడియోస్ వచ్చాయిగా అమ్మో ఇది చెప్పలేదు సారు ఇది కష్టంగా ఉండదంటే కాదు అక్కడ ఇలాంటివి కూడా ఎలా చేయాలో నేను నేర్పించాను నేను మీకు నేర్పించిన ఏంటి ఇద్దరిని ఎలా పోల్చాలో చెప్పాను అవునా కదా ఇద్దరిని పోల్చడం చెప్పాను ఇద్దరిని పోల్చని చెప్పినప్పుడు నీకు ముగ్గురినిచ్చాను ముగ్గురినిస్తే ఇద్దరిని కలిపితే ఆన్సర్ వచ్చు కదా ఈ ఇద్దరిని కలుపుతో కలుపు ఇద్దరిని కలుపుతో కలుపు ఎవరైనా ఇద్దరిని కలుపుకోవచ్చు ఇద్దరిని కలుపుకుని ఆన్సర్ తీసుకురావాలి ఇద్దరిని కలుపుకుని ఓకేనా ముగ్గురు కనిపించారని చెప్పి మళ్ళీ ఇలాంటి రాదు అంటే కదా అక్కడ ఇద్దరిని కలపడం వచ్చిన వాళ్ళకి ముగ్గురున్న నలుగురున్నా ఐదుగురున్నా కలిపేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే కలపడమే ఇంకేం చేయాల్సిన అవసరం కలిపి దాన్సర్ వచ్చింది జాగ్రత్తగా చూడండి వాట్ ఈస్ ఆపోజిట్ టు రెండు చుక్కలకి ఆపోజిట్లో ఏముంది రెండు చుక్కలు వాట్ ఈజ్ ఆపోజిట్ టూ ఇక్కడ మీరు గమనించండి మీరు గమనిస్తే గనక ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సి ఏమిటంటే ఎప్పుడైతే రెండు కన్నా ఎక్కువ వ్యూస్ ఉంటాయో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గమనించండి ఎప్పుడైతే మీరు రెండు కన్నా ఎక్కువ వ్యూస్ ఉంటాయో రెండు కన్నా ఎక్కువ వ్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ మోడల్ నెంబర్ టూ పని చేసు అని చూడండి మోడల్ నెంబర్ టూ అంటే ఏమిటి రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయా చూస్తారు అంటే రెండు కామన్గా ఉన్నాయని ఒకవేళ మోడల్ నెంబర్ టూ పనిచేయట్లా అప్పుడు మీరు ఏం చేస్తారంటే మోడల్ నెంబర్ వన్కి వెళ్తారు ఓకేనా చూడండి ఇప్పుడు ఎలా చూడాలి చూడండి ఫస్ట్ నేను చెప్తాను చూడండి నాకు కావాల్సింది వాట్ ఈస్ ఆపోజిట్ టూ టూ ఎక్కడుందో చూడండి వెళ్ళి టూ ఎక్కడుందో టూ ఎక్కడుంది టూ ఇక్కడ ఉంది అవునా టూ ఇక్కడ ఉందో టూ ఇప్పుడు టూ ఇక్కడ ఉంది కాబట్టి మీరు చేయాల్ చేయడం వెంటనే టూతో పాటు టూతో పాటు కామన్గా ఎవరినో చూడాలి టూతో పాటు కామన్గా టూతో పాటు కామన్గా అంటే ఫోర్ వన్ అవునా మరి టూతో పాటు ఫోర్ వన్ కామన్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఫోర్ వన్ ఎక్కడున్నాయో చూడండి ఇలాంటి ఫోర్ వన్ ఎక్కడున్నాయో చూడండి ఎక్కడున్నాయో చూస్తే అక్కడే మన ఆన్సర్ ఉంది అవునా కదా ఫోర్ వన్ ఎక్కడుంది ఇక్కడ చూడండి ఫోర్ వన్ ఉంది అయిపోయింది మన ఆన్సర్ అంటే టూ కి ఆపోజిట్ ఎవరు సిక్స్ అవునా కదా టూ కి ఆపోజిట్ ఎవరు అండి సిక్స్ అంతేగాని మళ్ళీ సార్ నేను ఆల్రెడీ నేర్చుకున్నాను కదా అందుకనే ఇక్కడ టూ చూశాను వన్ ఫోర్ ఇప్పుడు ఇలా రాసుకుంటాను అనుకో టూ వన్ ఫోర్ మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ టూ వన్ ఫోర్ అని రాసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకుని మళ్ళీ త్రీ ఫైవ్ సిక్స్ ఇలా రాస్తూ కూర్చోను అనుకో ఇది టైం వేస్ట్ లేదు 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 మీరు కనుక నా విద్యార్థులు అయ్యుంటే గనక టైం వేస్ట్ చేయనే చేయకూడదు ఎంతసేపు మీరు నా విద్యార్థులు అయితే కనుక తెలివిగా ఆలోచించాలి తక్కువ సమయంలో ఆశ పెట్టుకుని రావాలి అప్పుడు మేము ఏం చేయాలి ఫస్ట్ మోడల్ నెంబర్ టూ పనిచేస్తలే చూడండి ఎందుకు అంటే మోడల్ నెంబర్ టూ అనేది సూపర్ ఫాస్ట్ చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మోడల్ నెంబర్ టూ ఈ మోడల్ నెంబర్ వన్ ఫాస్ట్గా ఉంటుంది కానీ మోడల్ నెంబర్ టూ అంత ఫాస్ట్గా కాదు కొంచెం నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది ఇది అవునా కదా అందుకనే ఫస్ట్ మోడల్ నెంబర్ టూ అప్లై చేయాలి మోడల్ నెంబర్ టూ ప్రకారం మీరు చేయాల్సి ఏమిటంటే ఎప్పుడైతే ప్రశ్న వాట్ ఈజ్ ఆపోజిట్ టూ అందో వెంటనే మరి టూ ఎక్కడుందో ఎత్తుకోవాలి ఇక్కడ ఇక్కడ ఉంది ఉంది కాబట్టి టూతో పాటు ఎవరున్నారు కామన్ గా టూతో పాటు ఫోర్ వన్ కామన్గా గా ఉన్నాయి ఇలాంటి ఫోర్ వన్ ఎక్కడ ఉన్నాయి దొరికేసింది దొరికేసింది కాబట్టి వెంటనే టూకి ఆపోజిట్ సిక్స్ ఎందుకంటే రెండు ఎలిమెంట్స్ కామన్ గా ఉన్నప్పుడు రెండు ఎలిమెంట్స్ కామన్ గా ఉన్నప్పుడు మిగిలిన ఇద్దరు ఆపోజిట్ ఇదే కదా మనం నేర్చుకుంది అవునా కాదా ఒకవేళ కామన్ గా లేవు అప్పుడు మీరు ఏం చేస్తారు మోడల్ నెంబర్ వన్కి వెళ్ళండి అర్థమైందా ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రతి ఒక్కరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ వట్ ఈజ్ ఆపోజిట్ సిక్స్ సిక్స్ కి ఆపోజిట్లో ఎవరున్నారు వాట్ ఈజ్ ఆపోజిట్ సిక్స్ వాట్ ఈజ్ ఆపోజిట్ సిక్స్ వాట్ ఈజ్ ఆపోజిట్ సిక్స్ అందరూ కూడా అందరూ చెప్పాలి రౌడీ బాయ్ ఓకే రౌడీ బాయ్ మీకేం డౌట్స్ ఉండి కాల్ చేయండి ఓకేనా కాల్ చేయండి డెఫినెట్లీ సిక్స్ కి ఆపోజిట్ లో ఎవరు చూడండి ఇక్కడ సిక్స్ ఉంది సిక్స్ తో పాటు కామన్ గా ఎవరు ఉన్నారు ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఎక్కడైనా ఉన్నాయా లేవు లేవు కాబట్టి పక్కన పెట్టండి మళ్ళీ సిక్స్ ఇక్కడ కూడా ఉంది అందుకని వెళ్ళండి ఇక్కడ కూడా వెళ్ళండి ఎందుకంటే సిక్స్తో పాటు కలుసు ఉన్న వాళ్ళు ఎక్కడ చూస్తాం అవునా ఇక్కడ సిక్స్తో పాటు ఫైవ్ త్రీ ఉన్నాయి కానీ ఫైవ్ త్రీ కనపడలా వదిలేండి ఇక్కడ సిక్స్ ఉంది సిక్స్తో పాటు ఎవరున్నారు వన్ త్రీ కామన్గా ఉన్నాయి వన్ త్రీ వన్ త్రీ కనిపిస్తే కామన్గా కనపట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మోడల్ నెంబర్ టూ ప్రకారం ఆన్సర్ చేయడం కుదరట్లేదు అర్థమవుతుందా మోడల్ నెంబర్ టూ ప్రకారం ఆన్సర్ చేయడం కుదరట్లేదు అప్పుడు మీరు ఏం చేయాలి మోడల్ నెంబర్ వన్ ప్రకారం ఆన్సర్ తీసుకురావాలి మోడల్ నెంబర్ వన్ ప్రకారం మరి మోడల్ నెంబర్ వన్ ప్రకారం ఆన్సర్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ రెండు కంపేర్ చేసినా పర్లేదు లేదా ఈ రెండు కంపేర్ చేసినా పర్లేదు లేదా ఈ రెండు కంపేర్ చేసినా పర్లేదు మీ ఇష్టం ఏది కంపేర్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది ఒకవేళ మీరు కనుక ఈ రెండు కంపేర్ చేద్దాం అనుకుంటే ఈ రెండు కంపేర్ చేద్దాం అనుకుంటే ఈ రెండిట్లో చూడండి మీకు ఇక్కడ రెండింటిలో మీకు ఏమైంది సిక్స్ త్రీ సిక్స్ త్రీ కామన్గా ఉన్నాయి మరి సిక్స్ త్రీ సిక్స్ త్రీ కామన్గా ఉంటే ఫైవ్కి ఆపోజిట్ వన్ అని తెలుస్తుంది కానీ కావాల్సింది ఫైవ్కి ఆపోజిట్ వన్ కాదు కదా ఆపోజిట్ సిక్స్ కావాలి అంటే ఈ రెండు కంపేర్ చేయడం వల్ల మనకి ఫైవ్కి ఆపోజిట్ వన్ అని తెలుస్తుంది కానీ మనకి అసలైన ప్రశ్నకి ఆన్సర్ అని తెలియట్లేదు అందుకనే మనం ఈ రెండు కంపేర్ చే చేసిన ఆన్సర్ రావట్లేదు ఓకేనా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండు కంపేర్ చేస్తాను ఈ రెండు మొదటిది ఆఖరిది కంపేర్ చేస్తే ఈ రెండింటిలో కామన్గా ఎవరున్నారు రెండింటిలో కామన్గా రెండింటిలో కామన్గా అంటే ఫైవ్ ఫైవ్ కామన్గా ఉంది అవునా రెండిట్లో ఫైవ్ కామన్గా ఉంది ఓకేనా ఇప్పుడు నాకు కావాల్సింది వాటిజ్ అవు సిక్స్ ఫైవ్కి ఇమిడియట్ లో సిక్స్ ఉంది ఫైవ్కి ఇమిడియట్ వైజ్ ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ కూడా చేయాలి ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ కూడా వచ్చేయాలి ఫైవ్కి ఇమిడియట్ వైజ్ సిక్స్ కాబట్టి ఇక్కడ కూడా ఫైవ్కి ఇమిడియట్ యాంటీక్లాక్వైజ్ ఎవరు ఉన్నారు ఎవరున్నారు అంటే ఫోర్ ఉన్నారు అవునా కదా అప్పుడు వెంటనే ఆన్సర్ ఏం పెట్టాలి ఫోర్ అని పెట్టాలి అర్థమవుతుందా ఆప్షన్ ఏంటి ఫోర్ ఆన్సర్ అవ్వాలి ఫోర్ ఎస్ మన పిల్లలు ఆల్రెడీ చెప్తున్నారు ఆప్షన్ ఫోర్ అని కరెక్ట్ ఆన్సర్ ఫోర్ ఇక్కడ చూడండి ఈ రెండు పోలిస్తే అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది కానీ ఏమొస్తుంది ఫైవ్ ఆపోజిట్ వన్ వస్తుంది కానీ మనకు కావాల్సిన ఫైవ్ ఆపోజిట్ వన్ కాదు కదా మనకు కావాల్సిన వాట్ ఈజ్ ఆపోజిట్ టు సిక్స్ సిక్స్ గురించి ప్రశ్న అడిగారు మరి సిక్స్ గురించి ప్రశ్న అడిగారు కాబట్టి అప్పుడు మీరు ఈ మొదటి దాన్ని ఆఖరి దాన్ని కంపేర్ చేయండి కంపేర్ చేస్తే ఈ రెండిట్లో ఫైవ్ కామన్గా ఉంది అందుకనే ఫైవ్కి ఇమిడియట్ వైస్ సిక్స్ ఉంది ఇక్కడ ఫైవ్కి ఇమిడియట్ వైజ్ ఫోర్ ఉంది అంటే సిక్స్కి ఆపోజిట్ ఎవరు అంటే ఫోర్ అని చెప్తాం ఓకేనా ఇవన్నీ ఏమిటంటే చాలా మంచి మంచిగా మీరు నేర్చుకుంటే కనుక ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతారు అందుకే నేను మీకు చెప్పినప్పుడు కూడా బెస్ట్ టెక్నిక్స్ చెప్తున్నాను బెస్ట్ టెక్నిక్స్ ఎప్పుడైతే మీరు బెస్ట్ టెక్నిక్స్ని నేర్చుకుంటారో తక్కువ టైంలో ఆన్సర్ పెడతారు అందుకని నేను ఏం చెప్పాను మోడల్ నెంబర్ టూ మోడల్ నెంబర్ వన్ రెండు నేర్పించాను కానీ ఫస్ట్ ఏం చేయమని చెప్పాను ఫస్ట్ మోడల్ నెంబర్ టూ అప్లై చేయండి మోడల్ నెంబర్ టూకి ఒకవేళ ఆన్సర్ రావట్లేదు కుదరట్లేదు అనుకుంటే అప్పుడు మోడల్ నెంబర్ వన్కి వెళ్ళమని చెప్పాను అర్థమవుతుందా అలా అనమాట నెక్స్ట్ ప్రశ్న చూడండి నెక్స్ట్ ప్రశ్న అందరూ కూడా ప్రశ్నలు చూడాలి వెంటనే మీరు ఆన్సర్ని కామెంట్ చేయాలి ఓకేనా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కమెంట్ చేయాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా లైవ్ లైవ్లో ఉన్నారందరూ అందరూ కూడా కమెంట్ చేయాలి ఆన్సర్ జస్ట్ మీరు ఇవి నేర్చుకుంటే పక్కాగా మీరు ఆన్సర్లు పెడతారు ఈ ప్రశ్నలు ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్లు వస్తాయి చెప్ప ఆన్సర్ చెప్పాలి ఇక్కడ ఏమంటున్నారు వాట్ ఈస్ ఆపోజిట్ టూ టూకి ఆపోజిట్ ఏమంటారు వెంటనే మీరు చేయాల్సి ఏమిటి టూ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ టూ ఉంది టూతో పాటు కామన్గా ఎవరు ఉన్నారు త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఎక్కడైనా ఉన్నాయా త్రీ సిక్స్ ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి వెంటనే ఏం చేయాలి ఇక్కడేమో టూ ఉంది ఇక్కడేమో ఫైవ్ ఉంది అండ్ దాని మీనింగ్ ఏంటి టూ కి ఆపోజిట్ ఫైవ్ అవునా కదా ఎంత చెప్పండి చెప్పండి జస్ట్ ఇలా చూసాం ఆన్సర్ పెట్టాం చూసాము ఆన్సర్ పెట్టాం మరి చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీ టెక్నిక్ ఉందా లేదో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకవేళ మీ టెక్నిక్ అలా లేదు అంటే రేపొద్దున మీరు ఎగ్జామినేషన్లో బాధపడబోతున్నారు ఎందుకంటే ఎవరైతే ఆన్సర్లు ఫాస్ట్గా పెట్టే విధంగా వాళ్ళ దగ్గర టెక్నిక్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఆన్సర్లు ఫాస్ట్గా పెట్టగలుగుతారు ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతారు రేపొద్దున వాళ్ళు జాబ్ కొట్టుకోగలుగుతారు అదే ఒకవేళ మీ టెక్నిక్ కనుక స్పీడ్గా లేకపోయినా స్మార్ట్గా లేకపోయినా అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ఆన్సర్ వచ్చుద్ది కానీ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకొని జాబ్ వచ్చే విధంగా మార్కులు రావు అలా మార్కులు రాకపోతే మనం నష్టపోతాము అర్థం అనమాట ఓకేనా వెంటనే మీరు చేయాల్సింది అంటే వాట్ ఈస్ ఆపోజిట్ టూ అన్నాను వెంటనే మీరు చేయాల్సింది టూ ఉందో చూడండి ఇక్కడ టూ ఉంది కదా టూతో పాటు కామన్గా ఉన్నారు మూడు వారు మూడు వారు ఎక్కడైనా ఉన్నాయా ఎస్ ఇక్కడ ఉన్నాయి కదా మూడు వారు వెంటనే ఏం చెప్పాలప్పుడు మోడల్ నెంబర్ టూ ప్రకారం రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు మిగిలిన రెండు ఆపోజిట్ అందుకనే టూకి ఆపోజిట్ ఫైవ్ అని చెప్తాం అవునా కాదా నెక్స్ట్ ఈ క్వశ్చన్ కానీ చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఈ క్వశ్చన్ కానీ చెప్పాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి అసలు ఆలస్యం చేయకూడదు ఆన్సర్ చెప్పాలి మీరు అందరూ వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఫోర్ ఫోర్కి ఆపోజిట్లో ఏముంది అంటున్నారు చూడండి ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఫోర్తో పాటు ఎవరు కామన్గా ఉన్నారు టూ త్రీ కామన్గా ఉన్నాయి ఇక్కడ ఎక్కడైనా టూ త్రీ కామన్గా ఉన్నాయా లేవు ఇక్కడ పక్కన పెట్టండి ఇక్కడ ఫోర్ ఉంది అవునా ఫోర్తో పాటు ఎవరు కామన్గా ఉన్నారు వన్ టూ వన్ టూ ఎక్కడైనా కామన్గా ఉన్నాయా లేవు అవునా కదా అంటే ఇక్కడ మోడల్ నెంబర్ టూ అనేది అప్లై చేయడం కుదరట్లా అప్పుడు ఏం చేయాలి మోడల్ నెంబర్ వన్ అప్లై చేయాలి మోడల్ నెంబర్ వన్ మరి మోడల్ నెంబర్ వన్ అప్లై చేయాలి కాబట్టి గమనించండి మోడల్ నెంబర్ వన్ అప్లై చేయాలి కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటినీ కంపేర్ చేయండి అదైందా ఎందుకంటే మళ్ళీ ఈ రెండింటినీ కంపేర్ చేస్తారనుకోండి ఏమవుతుంది ఫోర్ టూ ఫోర్ టూ కామన్గా ఉన్నాయి అప్పుడు త్రీకి ఆపోజిట్ వన్ అని వచ్చుంది కానీ మనకు కావాల్సిన త్రీకి వన్ కాదు కదా మనకు కాదు ఫోర్కి కావాలి అందుకే ఈ రెండు కంపేర్ చేయండి ఈ రెండు కంపేర్ చేస్తే ఇక్కడ వన్ కామన్గా ఉంది వన్ మరి వన్ కామన్గా ఉంది కాబట్టి వన్ కి క్లాక్ ఎవరు ఎవరున్నారు ఫోర్ ఉంది అవునా ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ కూడా ఇచ్చేయాలి వన్ క్లాక్ ఎవరు ఎవరున్నారు వన్ క్లాక్ వైజ్ సిక్స్ ఉంది అప్పుడు ఆన్సర్ ఏంటంటే సిక్స్ అని పెట్టేస్తాం ఓకేనా వాట్ ఈజ్ ఆపోజిట్ ఫోర్ అంటే సిక్స్ అని ఆన్సర్ పెట్టాలి ఓకేనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి అందరూ కూడా ఆన్సర్లు కమెంట్ చేయాలి ఈ ప్రశ్న మీ అందరికీ హోంవర్క్ ఈ ప్రశ్నకి మనం ఆన్సర్ పెట్టాలి వాట్ ఈజ్ ఆపోజిట్ టు సిక్స్ అందరూ కూడా ఈ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి తర్వాత అందమైందా ఇది హోంవర్క్ అనమాట నెక్స్ట్ ఈ ప్రశ్న వాట్ ఈజ్ ఆపోజిట్ టూ టూకి ఆపోజిట్లో ఎవరు ఉన్నారు చెప్పాలి టూకి ఆపోజిట్లో ఎవరు ఉన్నారు ఇక్కడ టూ ఉంది కదా టూతో పాటు కామన్గా ఎవరున్నారు త్రీ ఫోర్ కామన్గా ఉన్నాయి త్రీ ఫోర్ ఉన్నాయి ఇంకా త్రీ ఫోర్ ఎక్కడ ఉన్నాయి ఇదిగోండి త్రీ ఫోర్ కనిపిస్తున్నాయి అప్పుడు ఇక్కడ వెంటనే ఏముంది ఫైవ్ ఉంది మరి టూకి ఆపోజిట్ ఎవరంటే వెంటనే ఫైవ్ అని చెప్పాలి అంతేగాని మళ్ళీ ఇక్కడ సార్ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి నాలుగు ఉంటే ఏం చేయాలి అని నన్ను ఇక నేను చెప్పాను ఇద్దరిని ఎలా కలపాలో నేర్పించాను ఇద్దరిని ఎలా కలపాలో నేర్పించి మీ కళ్ళ ముందు నలుగురిని పెట్టా నలుగురిలో నీకు నచ్చిన ఇద్దరిని కలుపుకో నచ్చిన ఇద్దరిని కలిపితే ఆన్సర్ వచ్చుద్ది కలపడం ఒకటే నువ్వు చేయాల్సింది ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కలపాలి అంతే ఓకేనా ఇక్కడ ఈ ప్రశ్న చూడండి వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఏ ఏకి ఆపోజిట్లో ఎవరున్నారు వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఏ చూడండి ఇక్కడ ఏ ఉంది ఏ ఏతో పాటు కామన్ గా ఉన్నారు ఎఫ్ బి ఉన్నారు ఎఫ్ బి ఎక్కడైనా ఉన్నాయా లేవు వదిలేండి ఇది ఇక్కడ మళ్ళీ ఏ ఉంది ఏతో పాటు కామన్ గా ఉన్నారు సిఇ కామన్ గా ఉంది సి ఎక్కడైనా ఉందా ఉంది కదా సిఇ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఉంది కామన్ గా ఇక్కడ సిఈ కామన్ గా ఉంది ఇక్కడ సి ఉంది ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది డి ఉంది అప్పుడు ఏ కి ఆపోజిట్ ఎవరంటే డి అని చెప్పేస్తాం ఓకేనా డి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా క్లాస్ నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎస్ డి కరెక్ట్ ఆన్సర్ డి ఈ ప్రశ్నకి మీరందరూ కూడా చూసి జవాబు ఇవ్వాలి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే యాస్ట్రిక్ సింబల్ యాస్ట్రిక్ సింబల్ ఆపోజిట్ ఎవరు అనే సంగతి మనకు కావాలి యాస్ట్రిక్ సింబల్కి అందరూ కూడా ఈ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ దీంతో మనకి డైస్ అనే టాపిక్కి సంబంధించి ఏవైతే నేను మూడు మోడల్స్ అని చెప్పానో ఆ మూడు మోడల్స్ కవర్ అయిపోయినట్టే దీనిలో మొత్తం ఐదు మోడల్స్ ఉంటాయి ఐదు మోడల్స్లో నేను మీకు మూడు మోడల్స్ చెప్పాను మీరు కానుకుంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ని ఉపయోగించుకుని మీరు ఏ పుస్తకాలను ఓపెన్ చేయండి ఏ పుస్తకాలు ఓపెన్ చేసినా సరే మీరు మీతో ఆన్సర్లు పెట్టించే బాధ్యత నాదనమాట ఓకేనా ఇప్పుడు చూడండి అర్థమేటిక్ రీజన్ నేను రెండు కలిపి చెప్పాను కదా ఇది కేవలం రెండు రోజులు ఆఫర్ అనమాట కేవలం ఇది తొమ్మిదో తారీఖు మరియు పదో తారీఖు మాత్రమే ఈ ఆఫర్ అవైలబిలిటీ ఉంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అర్థమెటిక్ రీజనింగ్ పూర్తి క్లాసులు అలానే ఎగ్జామినేషన్ అలానే పీడిఎఫ్ మెటీరియల్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం వల్ల క్లాస్ సపరేట్ తెలుగు మీడియం క్లాస్ సపరేట్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మీరు ఎస్ఎస్ఎస్ రాసిన బ్యాంక్ రాసినా రైల్వే రాసిన గ్రూప్స్ రాసిన సరే ఎలాంటి పోటీ పరీక్షలు డిఓ రాసిన సరే అన్నింటికి ఉపయోగపడే ఈ కోర్స్ ఉందన్నమాట దాంతోపాటు మీకు తెలంగాణ గ్రూప్ ఫోర్కి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి ఇది మీకు కంప్లీట్ కోర్స్ అయితే కనుక నాలుగు నెలలకు రెండు వేలు ఆరు నెలలకి మూడు వేల రూపాయలు అదే పేపర్ వన్ తీసుకుంటే కనుక ఇది వెయ్యి రూపాయలు అదే పేపర్ టూ తీసుకుంటే కనుక పదిహేను వందల రూపాయలు ఈ కోర్స్ అన్నీ కూడా మీకు ఐదు వందల రూపాయలు డిస్కౌంట్లు ఉన్నాయి మీరు ఛానల్లో వేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ కోర్స్ అన్నీ కూడా డిస్కౌంట్లు తీసుకోవచ్చు అలానే తెలంగాణ ఏపీ సంబంధించి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించి తెలుగు మీడియం బ్యాచెస్ సపరేట్గా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం మ్యాచ్ సపరేట్గా ఉన్నాయి ఒకవేళ మీరు కంప్లీట్ కోర్స్ తీసుకోవాలనుకుంటే రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు నెలలకి మూడు వేల రూపాయలు అలానే వన్ మంత్ మ్యాథ్స్ బ్యాచ్ ఎనిమిది వందల రూపాయలు త్రీ మంత్స్ మ్యాథ్స్ బ్యాచ్ పదిహేను వందల రూపాయలు జనరల్ స్టడీస్ త్రీ మంత్స్ వెయ్యి రూపాయలు ఇంగ్లీష్ అలానే తెలుగు మూడు వందల రూపాయలకి అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ కూడా మీకు కోర్స్ అన్ని కూడా ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ ఉన్నాయి మీకు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్సుకోవచ్చు అలానే డిఓకి సంబంధించి కూడా మీకు కోర్స్ అన్ని డిస్కౌంట్ ఉన్నాయి కంప్లీట్ పేపర్ వన్ ప్లస్ పేపర్ టూ అయితే కనుక పదిహేను వందల రూపాయలు ఓన్లీ పేపర్ టూ అయితే కనుక పన్నెండు వందల రూపాయలకి అవైలబిలిటీ ఉందన్నమాట అదే మీకు అర్థమేటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ మూడు కలిపి అన్ని కాంపిటీ ఎగ్జామినేషన్స్ ఉపయోగపడే విధంగా మీకు కావాలనుకుంటే కనుక త్రీ మంత్స్కి పది వందల రూపాయలు సిక్స్ మంత్స్కి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అదే వన్ ఇయర్కి అయితే కనుక ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి అవైలబిలిటీ ఉన్నాయి బ్యాంక్ కోర్స్ కంప్లీట్ అయితే కనుక మీకు మూడు వేల ఐదు రూపాయలు అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ సపరేట్గా మీడియం క్లాస్ అవైలబిలిటీ ఉన్నాయి బ్యాంక్ కంప్లీట్ కోర్స్ మూడు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎస్స కంప్లీట్ కోర్స్ నాలుగు వేల రూపాయలు రైల్వే కామో రైల్వే మూడు వేల వందలు కంప్లీట్ కోర్స్ ఐదు వేల రూపాయలు అలానే వీటి మీద మీకు రెండు వందల యాభై రూపాయలు డిస్కౌంట్ కూడా ఉందన్నమాట మీరు కావాలనుకుంటే కోర్సులో జాయిన్ అవ్వచ్చు అదే మీరు ఓన్లీ అర్థమెటిక్ ఓన్లీ రీజనింగ్ ఓన్లీ ఇంగ్లీష్ ఇలా తీసుకోవాలనుకుంటే కనుక ఇవన్నీ కూడా మీకు కేవలం ట్రిపుల్ నైన్ రూపీస్కి అవైలబిలిటీలో ఉన్నాయి మీరు ఏ కోర్స్ అని తీసుకోవచ్చు ఈ కోర్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి అనమాట ఓకే మర్చిపోవద్దు ఈ ఆఫర్స్ అన్ని కూడా లిమిటెడ్ పిర్ ఆఫర్స్ మీకు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ మీరు తీసుకోవచ్చు అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఒకవేళ ఏమైనా హెల్ప్ కావాలనుకున్నా సరే మళ్ళీ నాకు కింద స్కూల్ నెంబర్కి కాల్ చేస్తే నేను మాట్లాడతాను అండ్ ఇంకొకటి ఏమిటంటే మీరు చేయాల్సిన ఏంటంటే ఒకవేళ మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంపిటీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకి కూడా ఈ వీడియో మర్చిపోకుండా షేర్ చేయండి మీరు మర్చిపోకుండా మ్యాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ కావాలి మంది స్టూడెంట్స్ షేర్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ బై బాయ్ గుడ్ నైట్